हाय हेलो नमस्ते నేను మీ మాధవి వెల్కమ్ టు భారతీయ రుచులు ఈ రోజు చేయబోయే రెసిపీ అండి కట్టిపరుగులు చింతకాయ ఇది రండి చాలా బాగుంటుంది చూద్దాం కట్టిపరుగులకి చింతకాయకి కావాల్సిన ఇంగ్రీడియన్స్ కట్టిపరుగులు కిలో తీసుకోండి బాగా బాజ్ చేసుకునేలాగా పైన పొట్టు మొత్తదే పొలుసు లోపల ఉన్న పేగులలా మొత్తం అన్ని క్లీన్ చేసుకొని ఇలా ఇలా చేసుకుంటే తోమ వేసుకొని వాష్ చేసి పెట్టుకోవాలి కేజీవి చింతకాయలు పావు కిలో ఇలా బత్తల కింద కోసుకొని మీకు ఇలా పప్పు ఉంటుంది కదా తీసేసుకోవాలి శుభ్ర వాష్ చేసుకొని పచ్చిమిర్చి ఓ 15 ఎన్నో పడతాయి కారం లేని అయితే మీరు ఇలా 15 అలా వేసుకోండి కారం ఉంటే కనుక 10 అలా వేసుకోండి కొంచెం కారం కూడా ఎత్తం ఓ టేబుల్ స్పూన్ అందుకని చూసుకొని వేసుకోండి అంటే పులుపు ఎక్కువ వల్ల చింతకాయ కారం ఎక్కువ పడుతుంది ఈ చిన్న ఈ సైజు మీడియం ఉల్లిపాయలండి ఈ సైజు అందుకని ఒక 7 ఉల్లిపాయలు వేసాను జీలకర్ర ఒక 1/2 స్పూన్ జీలకర్ర కొత్తిమీర కరివేపాకు వెల్లుల్లిపాయ ఉప్పు ఉప్పు పసుపు కారం పసుపు ఈ చింతకాయల్ని వాటర్ పోయకుండా తిప్పండి బర్గా తిప్పాలి ఇగో వాటర్ పోయలేదు బర్గా తిప్పాలి पचिमिर्ची जीलकर्र वेल्लुल्लिपायलु कदंडी वेल्लुल्लिपायलु इवन्नी बर्गा तिप्पेयि चूसारु कदा इला बर्गा नलिगिंदी इदि तीसेसुकोनि उल्लिपाय वेसुकोवच्चु लेदा इंद्रो वेसि ओक तिप्पु तिप्पुकुंटे ఈ చిన్న ఉల్లిపాయలు కాబట్టి అన్నండి బా పెద్దయితే 4 ఉల్లిపాయలు సరిపోతాయి ఈ సైజు ఉల్లిపాయలు 4 చాలు కేజీ అంటే చింతపండు చింతకాయలు గొజ్జయ్యొస్తుంది కదా మనకి ఎక్కువే అవుతుంది మధ్య మధ్యలో మీరు కలవకపోతే ఇలాగ వాటర్ పోయకండి అంటే కూరలు ఎలాగా పోస్తాం కొంచెం మెత్తగా పేస్ట్ అయిపోతుంది వాటర్ పడితే పోయకుండా తిప్పితే బర్గా బాగుంటుంది మనం ఇదిగోండి ఇలా మిక్సీ కచ్చబిచ్చా వేసుకోవాలి మీకు నలగదో అనుకుంటే గనక మీకు నలగదు అనుకుంటే గనక ఉల్లిపాయ విడిగా వేసుకోండి ఈ చింతకాయ పచ్చిమిర్చి విడిగా వేసుకోండి ఒకసారి ఎక్కువ క్వాంటిటీ మీద నలగకపోవచ్చు దేనికదే విడిగా తిప్పుకోండి మిక్సీలో వాటర్ పోయకుండా గ్యాస్ వెలిగించుకొని ఆయిల్ మన కూరకు సరిపడా ఆయిల్ వేసుకోండి ఎప్పుడు నాన్ వేజ్కి ఎక్కువే పడుతుంది తక్కువ వాడదామంటే టేస్ట్ కూడా ఉండదు అది మగ్గి అన్ని చేసేటప్పటికి పడుతుంది ఆయిల్ కరివేపాకు కొత్తిమీర उल्लिपाय ताली पचिमिर्ची ताली पुलकूर कदा कुछ सरपड़े पड़ती बहुत पस ఏ కూరకైనా ఎన్ని ఇంగ్రీడియన్స్ ఎత్తేనో టేస్ట్ లేకపోతే ఏది పడకపోయినా ఎంత బాగా షెఫ్కైనా బాగుందండి అన్ని రకాలు వేసి ఆ కూరకు అంత రుచి తెప్పిందేనే అంత అందం అందం కాదు టేస్ట్ కాసేపు మూత పెట్టి ఆయిల్ పైకి తేలిదాకా మగ్గిన తర్వాత చేపలు వేద్దాం కొద్దిగా కారం వేసుకోండి కలర్కి ఎక్కువ అక్కర్లేదు పచ్చిమిర్చి చేసాం కాబట్టి అలా సరిపోతుంది కసేప్ మగ్గిన తర్వాత చేపలు వేద్దాం ఇదిగోండి మగ్గిపోయింది చేపలు పెట్టేసుకుందాం మనం ఇందులో చేపలు వేసుకొని బాగా ఫస్టే కదిపేసుకోండి తర్వాత కొంచెం ఇడిపోతాయి గోమని అత్తమాన ఇలా 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 కదిపితే ఇలా పెట్టి కసేప్ సిమ్లో పెడదామండి తర్వాత కొద్దిగా వాటర్ పోసి ఎగరబెట్టేసుకోండి కొంచెం చేప మగ్గిన తర్వాత కొంచెం వాటర్ పోస్తే ఎక్కువ అక్కర్లేదు సిమ్లో పెట్టండి ఇలా పెట్టి ఒక నిమిషం సిమ్లో చూసారు కదా ఇలా మగ్గినట్టు పైకి తెలుస్తుంది అంటే ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుంటే చేప మగ్గింది పచ్చిగా ఉన్నప్పుడు వాటర్ పోసేసుకోకూడదండి నీసు వాసన వస్తుంది ఇలా కొంచెం ఎక్కువ వద్దు పులుసుకి అయితే ఎక్కువ కానీ దీనికి ఇంత సరిపోతుంది కొంచెం ముందు అంటే బొమ్మలు ఉడికిపోతుంది ఉడికి లోపల ఎక్కువ వాటర్ పోస్తుంది
మెత్తన గారి అదే మనకి ఈ పెద్ద పెద్ద అదే స్టీల్ గారి ఇట్లా పెట్టి గట్టిగా కదపకండి అదే విరిగిపోతాయి ముక్కలు ఇలా కుదుక్కుంటే ఏదో మ్యూజిక్ వచ్చేస్తుంది ఇందులోంచి చూసారా ఆ మ్యూజిక్ ఎలా ఉందో తెలుసండి కంటది అది సరిగ్గా ఏంటి అన్నింటిలోనే సంగీతమే నాకు అసలు పాట ఉండదండి గొంతు బాగోదు అయినా రీల్స్ చేసేసి నా పాటలు అంటే చాలా ఇష్టం చాలా ఆనందపడిపోతాను నా రీల్స్ ఏవి చూస్తుంటాను ఎవడో చూడక్కర్లేదు నేను పెట్టిన రీల్స్ చాలాసార్లు చూసుకుంటాను నాకు అంత ఇష్టం పాటలు అంటే ఈయన ఇష్టముడు పుణ్యం అంట మా గొంతు బాగోకపోయినా మా పాటలు ఎంతో అందంగా చిత్ర గారి జానకీ గారి ఇంకెవరెవరు కొత్త కొత్త గాయకులు గాయనీలు ఉంటారు కదా వాళ్ళందరి మేము కాపీ కొట్టేసి చిక్క పాటలు పడేసుకుంటాం మమ్మల్ని మేము చూసుకుని మురిసిపోతున్నాం మా పాప చాలా బాగా పాడుతుందండి నాకు అసలు పాటలా పాడటం గొంతు బాగోదు రాదు వంటే బాగా చేస్తానంటే కానీ ఈయన స్టార్ రీల్స్ మట్టుకి చాలా ఎంజాయ్ చేస్తాను కుకింగ్ కూడా నాకు అంత ఎంజాయ్మెంట్ ఉండదు చిన్నప్పటి నుంచి వండుకునే ఏంటో కానీ ఛానల్ పెట్టాను కానీ ఇన్స్టాలోకి వెళ్ళిన తర్వాత రీల్స్ ఏంటో వచ్చిన తర్వాత ఇది తగ్గిపోయిందండి నిజంగా చెప్పాలంటే అంత ఇష్టం నాకు రీల్స్ అంటే చింతకాయ కట్టి పెరుగుల కర్రీ రెడీ అయిపోయిందండి చూసారా స్మెల్ భలే ఉంది కర్రీ కూడా చాలా అయిపోయింది టేస్ట్ చూసేద్దాం కట్టి పెరుగుల కర్రీ చింతకాయ కాంబినేషన్లో ఇది వరకు బెండకాయ కట్టి పెరుగులు ఏదో చూపించాను కదండి మీకు ఇలా గ్రేవీ వేసుకుని మంచి కలర్ఫుల్గా వచ్చింది మరి దగ్గర కూర్చోండి కలుపుకుంటే మంచి కలర్ఫుల్గా బుజ్జిమండ భలే ఉడికిపోయింది కాలిపోతున్నాయి కూడా ఇలా తీసుకుని అలా పెట్టుకుని ఒక్క ముద్దు పెట్టుకున్నారంటే ప్రాణం ఎక్కడికో హిమాలయాలు ఎక్కకుండానే ఎక్కేసినట్టు ఉంటుందండి ఎత్తుకాదు కష్టపడి ఎక్కడం ఇలాంటి కూరలు చేసుకున్నాను ఆ ముద్దు పెట్టుకున్నాను ప్రాణం ఎక్కడ చాలంటే వెళ్ళి వెళ్ళారు మా అన్నిటికంట వేగమైంది అంటూ చెప్తారు కదా మీకు మనసు అండి ఇక్కడ ఉండే ఎలా తింటా మీరు ఎక్కడ కూర్చొని తినాలనుకుంటున్నారు ఈ ప్లేట్ పెట్టుకుని ఊహించుకుంటే సముద్ర పక్కన కూర్చొని తినాలనుకుంటున్నారా చక్కగా తాకి అలలు కాళ్ళు తగులుతా అలల చప్పుడు తింటా మీకు నచ్చిన కూరతో తింటా ఎంజాయ్ చేయండి చాలా బాగుంది కర్రీ వండుకుని మీ పిక్నిక్ కింద వెళ్ళి హ్యాపీగా చేయండి చాలా బాగుంటుంది ఎంజాయ్ తప్పకుండా వండుకోండి చాలా చాలా టేస్ట్గా ఉంది చింతకాయల టైం కాబట్టి సీజన్ కాబట్టి మళ్ళీ కార్తీక మాసం వచ్చేస్తుంది నేను తొందరగా ఇప్పుడు చేసింది రేపు ఎప్పుడు అప్లోడ్ చేసేస్తాను కార్తీక మాసం వచ్చే లోపల వండేసుకోండి ఓకేనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తానండి